हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल उषा व्लॉग्स एंड टिप्स। ఈ రోజు మీకు ఒక ట్రెడిషనల్ ఫుడ్ రాగి సంగటి విత్ మెంతి పులుసు ఈ కాంబినేషన్ రెండు చూపించబోతున్నానండి। ఎంతో టేస్టీ అయిన కాంబినేషన్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా ఈ రోజు మీకు చూపించబోతున్నాను। అది ఎలాగో ఏంటో ఇప్పుడు చూసేద్దామండి। రాగి సంగటిలో మంచి ఐరన్ కాల్షియం ఉంటుంది, ఎముకలకు చాలా మంచిదండి రాగి సంగటి అనేది। మెంతి పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 10 ఎండుమిర్చి, 1 నిమ్మకాయ సైజుద చింతపండు, 1 టేబుల్ స్పూన్ బెల్లము, రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి। చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి। అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం ఆయిల్లో వేయించి పౌడర్ చేసుకోవాలి। గ్యాస్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగాక ముందుగా ఎండుమిర్చిని వేసుకొని దూరగా వేగాక మెంతులు మినపప్పు కూడా వేసి వేయించుకొని చల్లారబెట్టుకొని మనం పౌడర్ చేసుకోవాలి। వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు salt కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మెంతి పులుసు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లో బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండులో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని చిక్కగా పిండుకొని ఆ తర్వాత దానిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకొని ఆ తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఆ బౌల్ని ఒక 10 నిమిషాల పాటు పులుసుని మనం కుక్ చేసుకోవాలండి। ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము। ఆ తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి salt చెక్ చేసుకొని మీ రుచికి అనుగుణంగా salt యాడ్ చేసుకోండి। ఇంతేనండి, మెంతి పులుసు రెడీ అయిపోయింది। ఇప్పుడు రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం। రాగి సంగటి చేసుకోవడానికి 1 గ్లాస్ బియ్యానికి 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి। 1 గిన్నెలో బియ్యం బాగా కడిగి 8 గ్లాసుల నీళ్లు పోసి గ్యాస్ మీద పెట్టి అన్నం బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి। అలానే పక్కన 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు రాగి పిండిని ఒక బౌల్లో తీసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అన్నం బాగా ఉడికాక దానిలో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును యాడ్ చేసి 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి। ఇలా బాగా ఉడికిన అన్నంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి మిక్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఎటువంటి ఉండలు రాకుండా గరిటతో కలుపుకోవాలి। ఇలా రాగి పిండిని నీళ్ళల్లో మిక్స్ చేసి కలపడం వల్ల మనం కలుపుకోవడము ఈజీగా ఉంటుంది, ఎటువంటి లంప్స్ రావు, ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి। కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు। గట్టి పడుతుంటే కనుక ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి 20 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి। ఇంతేనండి, ఆల్మోస్ట్ రాగి సంగటి రెడీ అయిపోయింది। లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్నామంటే సంగటి అనేది సిల్కీ సిల్కీగా షైనీ షైనీగా చాలా టేస్టీగా ఉంటుందండి। హాట్ రాగి సంగటి రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము విత్ మెంతి పులుసు। ఎంతో వేడి రాగి సంగటి విత్ మెంతి పులుసు రెడీ అయిపోయిందండి। దీనిలో పప్పుకూర కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రాగి సంగటి తినే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం మనం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నా న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లు వస్తుంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।